మరొకరికన్నా మెరుగ్గా ఉండటం మీకు ఆనందాన్ని ఇస్తుంటే దాన్ని నేను రోగం అంటాను. అది విజయం కాదు. దీన్నే విద్య అంటున్నాం, పోటీ అంటున్నాం, సమాజం అంటున్నాం. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకున్న సంభావ్యతలకు మీరు పరిపూర్ణంగా వికసిస్తారా లేదా. మనిషి విషయంలో కూడా మనం చూసుకోవాల్సింది అదే. నా ప్రశ్న పోటీ గురించి. ఇక్కడ చాలా మంది విద్యార్థులకు తెలుసు ఎల్ఎస్సీలో విపరీతమైన పోటీ వాతావరణం ఉంటుందని. ఇంకా ఇక్కడికి వచ్చే చాలా మంది విద్యార్థులు ఎప్పుడూ తమ క్లాసులో మొదటి స్థానంలో ఉండేవారే. ఇక్కడికి వచ్చాక వాళ్ళు ప్రతి ఒక్కరూ క్లాసులో మొదటి స్థానంలో ఎలా ఉంటారు? అక్కడ కూర్చుంటారా? అంటే వేర్వేరు క్లాసులు. ఓ, ప్రతి ఒక్కరూ క్లాసులో మొదటి స్థానంలో ఎలా ఉండగలరు? క్లాసులో ఒక్కరు మాత్రమే మొదటి స్థానంలో ఉంటారు, అవునా? మొదటి స్థానం అంటే అదే కదా. అవును, కానీ ఇక్కడికి వచ్చాక ఇక వారు మొదటి స్థానంలో ఉండరు. ఒకప్పుడు అందరూ టాప్ లో ఉండేవారు కాబట్టి అది కొంచెం వారిని కొంత నిరాశకు గురి చేస్తుంది. అదలా ఉంటే ఒకసారి ఇక్కడికి వచ్చాక చాలా పోటీ ఉంటుంది, బాగా పోల్చుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ గ్రేడ్లు, విజయాలు, ఇంటర్న్షిప్లు, ఇలా ప్రతి దాన్ని. నేనే ఒక ఉదాహరణ. నేను అంత పోటీతత్వం గల వ్యక్తిని కాదు, ఇతరులతో అంతగా పోల్చుకోను. కానీ ఈ విపరీత పోటీ వాతావరణంలో ఉండటం వల్ల కొన్నిసార్లు సందేహం వస్తుంటుంది, నేను మరింత పోటీతత్వంతో ఉండాలేమో అని. నా ప్రశ్న ఏంటంటే, పోటీ అంటే ఏంటి? వ్యక్తిగతంగా ఇంకా సమాజ పరంగా కూడా పోటీ అనేది మనం ఎదిగి అభివృద్ధి చెందేలా చేస్తుందా, లేదా మన మీదనే మనం పూర్తిగా దృష్టి పెట్టాలా? ఎవరికైతే తమ సామర్థ్యం గురించిన అవగాహన ఉండదో వారిలో పోటీతత్వం వస్తుంది. ఎందుకంటే వారికున్న ఏకైక ఆనందం మరొకరికంటే ఒక అడుగు ముందుండడమే. నేను క్లాసులో టాప్లో ఉన్నాను అనడంలో అర్థమేమిటి? పైగా మీరు చూడండి, నేనిది చూశాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు అక్కడికి నిజంగా అవసరమైనప్పుడే వెళ్ళేవాణ్ణి. అయితే నాకు గుర్తుంది, బహుశా ఈ స్థాయిలో మీకిది ఉండదనుకుంటా, కానీ స్కూళ్లలో ఇంకా ఉండి ఉండొచ్చు. ప్రస్తుతం పద్ధతి ఏమిటో నాకు తెలియదు, కానీ ఎప్పుడూ పసుపు రంగు కార్డు ఇచ్చేవారు. ఇక ప్రతి నెల ఈ కార్డు ఇచ్చేవారు, మీ రిపోర్ట్ కార్డు. ఇక కొంతమంది పిల్లలు ఒకటో రెండో ఏదో ర్యాంకు రావడంతో గర్వంగా తిరిగేవారు. కొందరు మూలన కూర్చుని ఏడ్చేవారు. ఇంటికి వెళ్లాలంటే భయం. వారికి ఏ ర్యాంకు వచ్చిందో మరి? నా విషయానికొస్తే నాకది ఇచ్చేవారు. తీసుకెళ్లి మా నాన్నకిచ్చేవాణ్ణి. ఒక్కసారి కూడా తెరిచి చూడలేదు, ఎందుకంటే ఇది టీచర్కి మా నాన్నకి మధ్య జరిగే లావాదేవి అనుకునేవాణ్ణి. కాబట్టి నేను అది చూసేవాణ్ణి కాదు. అందులో ఏముంటుందో నాకు ఖచ్చితంగా తెలుసు, అందులో ఉండే సంఖ్యల విషయంలో. ఎందుకంటే ఎప్పుడూ 6 సున్నాలే. ఎందుకంటే పరీక్ష పేపర్లో ఎప్పుడు ఒక్క ముక్క కూడా రాయలేదు, అది నా నియమం. అయితే 6 సున్నాలే కాకుండా ఆ టీచర్లు కొంత సాహిత్యం కూడా రాసేవారు నా రిపోర్ట్ కార్డులలో. సరే, మా నాన్నకిచ్చేవాణ్ణి. ఆయన తెరిచి చూసి అమాంతం విరుచుకుపడేవారు. ప్రతిసారి నేను ఏమైంది అన్నట్టు చూసేవాణ్ణి. ఎందుకంటే, మీకిది ఎందుకు చెప్తున్నానంటే, మరొకరికన్నా మెరుగ్గా ఉండటం మీకు ఆనందాన్ని ఇస్తుంటే మీరు వారి వైఫల్యాలను ఆస్వాదిస్తున్నారనే. దాన్ని నేను రోగం అంటాను, అది విజయం కాదు. ఒక జీవంగా మీ పూర్తి స్థాయిలో మీరు జీవించాలనుకుంటే ఆ హక్కు మీకుంది. సృష్టిలో ప్రతి జీవి, పురుగు, కీటకం, పక్షి, జంతువు, ఆఖరికి మొక్కలు, చెట్లు అన్నీ తమ ఉత్తమ స్థాయిలో ఉండడానికి పాటుపడుతున్నాయి, అవునా? మీరు కూడా. కానీ మరొకరు మీకంటే వెనకున్నారా లేదా అన్న ఆలోచన ఎందుకు? మరొకరు మీకంటే వెనక ఉంటే మీకెందుకంత ఆనందం? ఎల్కేజీ, యూకేజీ నుంచే పిల్లల బుర్రల్లోకి ఈ రోగాన్ని నూరిపోస్తారు. ఈ రోగం ప్రపంచంలో ఎంతో చికాకును సృష్టిస్తుంది. ప్రతి చోట అసహ్యమైన పరిస్థితులు, అయినా మనం నేర్చుకుంటున్నట్లు లేదు. మేము పిల్లలను గ్రేడ్ చేయడం అనేదే లేని స్కూళ్లను నిర్మించాం. వారిని వ్యక్తులుగా చూస్తాం, తమ పూర్తి సామర్థ్యానికి ఎదిగేలా ఏం చేయగలమో చూస్తాం. ఇప్పుడు సమస్య ఏమిటంటే, చూడండి, జీవం ఇలా ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? ఒక గడ్డి పరక ఒక చెట్టు కంటే తక్కువ అనుకుంటున్నారా? హలో, అలా అనుకుంటున్నారా? కేవలం మూర్ఖుడే అలా అనుకుంటాడు, అవునా? హలో,
కానీ మనం చేస్తున్నది అదే. దీన్నే విద్య అంటున్నాం, పోటీ అంటున్నాం, మనం దీన్నే సమాజం అంటున్నాం. లేదు, ఇది విషయాలను చాలా మూర్ఖంగా నిర్వహించడమే. ఎందుకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకున్న సంభావ్యతలకు మీరు పరిపూర్ణంగా వికసిస్తారా లేదా. చూడాల్సింది ఇదొక్కటే. అందుకు చేయాల్సిందల్లా కేవలం తనుండే వాతావరణాన్ని బాగుండేలా చూసుకోవడమే. ఆ వ్యక్తిని కూడా కాదు. ఒక మొక్క పెరిగేలా చెయ్యాలంటే ఆ మొక్కని ఏం చెయ్యం, కేవలం ఆ మట్టిని, వాతావరణాన్ని, ఇంకా పరిసరాలను చూసుకుంటాం. మనిషి విషయంలో కూడా మనం చూసుకోవాల్సింది అదే. తనుండే వాతావరణం సానుకూలంగా ఉండేలా చూడాలంతే. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో పూర్తిగా అభివ్యక్తం అవ్వగలిగేలా. మీరు మరొకరికంటే మెరుగ్గా ఉండాలని అనుకున్న క్షణాన్నే ఒక రకంగా రోగం బారిన పడ్డట్టే. ఈ రోగం ప్రపంచంలో భారీ ఎత్తును చొచ్చుకొని పోయింది. అంటే జీవితంలో ఏదైనా సాధించాలంటే అందుకిదొక్కటే మార్గం అనుకుంటూ ఉంటాం. అందరూ కుంటుబడి ఉన్నప్పుడు మీరు కాస్త బాగుంటే, మీరు అదే గొప్ప అనుకుంటే అప్పుడు ఇతరుల బలహీనత మీకు ఆనందం. You'll enjoy other people being crippled. Yes? అవునా? మీ జీవితం అంతా కూడా ఇతరుల కంటే పైన ఉండటమే అయితే అప్పుడు మీరు ఇతరుల అసమర్థతను ఆనందిస్తారు. అవునా? ఇది మీకు మంచిది కాదు, మానవాళికి ఖచ్చితంగా మంచిది కాదు.